హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. అయితే ఫ్రెండ్స్, సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో మరో కొత్త పథకాన్ని అయితే తేబోతున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికంటే ముందు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో మరో కొత్త పథకాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తుండగా, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో గొల్ల కుర్మలకు ఆర్థిక సాధికారత చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గొర్రెలనిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రమాదాల్లో గొర్రెలు చనిపోతే వాటి పెంపకదారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం సీఎం కేసీఆర్ జీవ బంధు అనే పథకాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. మేకలు గొర్రెలు మేతకు వెళ్ళిన సమయాల్లో కొన్ని మృత్యువాత పడుతున్నాయి. ఇలా రాష్ట్రంలో ఏటా 5,000కు పైగా జీవాలు చనిపోతున్నట్లు సమాచారం. తద్వారా 2 నుంచి 3,000 పెంపకదారులు నష్టపోతున్నారు. వారిని ఆదుకునేందుకు జీవబంధు పథకాన్ని తీసుకురావాలని గొర్రెల మేకల పెంపకదారులకు అభివృద్ధి సర్వేక్షణగా ఉంటుందని భావిస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.